ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేతమా జాబిలమ్మ నీకు అంత ఓ ఎడిటర్ గారు నీకు విజ్ఞాపన పత్రం రాసుకున్నాడు ఏం రాశాడు నీ నవల్స్ కొన్ని చదివి ఆ పత్రికలో పనిచేసే సబ్ ఎడిటర్స్ పిచ్చాసుపత్రిలో జాయిన్ అయ్యారట ఇక రాశాడు పందులకేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని ఈ నాగమణి నవల్స్ విలువ ఆ ఎడిటర్లకేం తెలుసండి ఎప్పటికైనా నేను శంకరమఠం అవార్డు కొట్టాలి అప్పుడు శంకరమఠం అవార్డు కాదే జ్ఞానపీఠ అవార్డు ఏదో ఒక పీఠం గాని మా చెల్లెలు ఏం రాసింది ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉంది నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా నువ్వు వాడితో పడుకున్నా పర్వాలా నీకు వాడి వల్ల కడుపొచ్చినా పర్వాలా పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి అర్థమైందా 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 రాగారంతరాసలీలలు అలు అరు ఇణి రాగాలైన రాధగోలలు అలు అరు ఇణి రాధా ధితుణిలే ప్రేమారాధకుణిలే జారు పేట లాగనేలరా ఆరు పేట అల్లరేలరా ముత్తు పేర మాడకుండ ముత్తలింక నిండవా గోపిమ్మ చేతుల్లో గోరు ముద్ద రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద ముద్దు కావాలా ముద్ద కావాలా ముద్దు కావాలా ముద్ద కావాలా ఆవిందా ఏవిందా నా ముద్దు గోవిందా అన్నందింటానవా ఏమో నవ్వినట్టు మాట్లాడతాను కాదు పల్లికాయ బుక్కుతన్నా పల్లికాయ బుక్కుతన్నావా ఉడకబెట్టిందా ఏంచిందా ఉడకబెట్టిందే ఇంత ఎక్స్ట్రా చేస్తున్నా నేనా ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు నువ్వేగా అందరితో సరదాగా ఉండమన్నా సరదాగా ఉండమన్నాను సరస వాడమని లేదు సరసమా దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తెచ్చావా అబద్ధం చెప్పాను ఇందాక వస్తూ పోనీ నా గుణగణాలేవిటో కులగోత్రాలేవిటో అవన్నా తెలియాలిగా ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగే వంటల ప్రోగ్రామ్ లో మీకు ఏం వంటలు వచ్చు కోడి పకోడీ వచ్చు కోడి పకోడీ కోడి పకోడీ ఎలా తయారు చేసుకుంటారు అనేది మా యాంకర్ గండు కోకిల కరెక్ట్ పేరు మేడం అక్కడ 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 పెంట కొప్పల మీద కోడి తిరుగుతూ ఉంటది కదా దాన్ని ఒట్టించుకోవాలి పేక ఒట్టించుకొని పరా పరా మన బొచ్చు అంత పీకేయాలి పీకేసి మన కోసియాలి కాలు రెండు కోసేసి అంత మసాలా ముద్దొట్టుకొని కింద పైన కింద మీద మసాలా రాయడం ఏంటే కోసుకున్న ముక్కలకి మసాలా రాయాలని చెప్పాలి కొట్టు నీళ్లు కొట్టు కొట్టు సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు నా కోసం అయితే దమ్మున్న మగాడిని దింపు నన్ను ఉమాదేవి మొగుడు అంటారు లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళవంటారో తెలుస్తా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఆ ఇస్త్రాకులు కట్ట ఏదోసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో లెఫ్ట్ పగిలిపోతుంది మీకు నాకు సెట్ అవ్వదని చెప్పాను కదండి వదిలేయండి సెట్ అవ్వదు సెట్ అవ్వదు సెట్ అవ్వదు ప్రపంచంలో ఎవరు ఎవరికి సెట్ అవ్వరండి సెట్ చేసుకోవాలి సర్లే గాని సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో ఏం చేస్తావే ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా ఇదిగో నిన్న 100 రూపాయలు తగిలింది తీసుకుని పుట్టింటికి వెళ్ళవని నీకు దండం పెడతా రాస్ బిహారీ బీహార్ కాష్ ఇప్పుడే వదిలే ఒక్క దెబ్బతో చంపేస్తా ఇంకా లేటైతే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు శ్రీలక్ష్మీ దేవి రూపము శ్రీ గౌరీ దేవి తేజము కలిసి మా చెల్లి రూపమై వెలితే మా ఇంటి దేవతై శరణంలో సీత పోలిక సుగుణంలో నిన్న పాటలంత వరకు చెప్పానరా అదా అదే అదే అమ్మ ఆవు ఇల్లు ఏక మేకతోక ఏక పీక కోడి పెట్ట పూల బుట్ట కాకి రెట్ట పేడ తట్ట చాచి కొట్ట నిన్ను కోతిలో పెట్ట ఎదురే నిలిచే అధర మధుర ధరా
బ్రదర్ ఏమండి బ్రదర్ అని మాత్రం అనకండి రాత్రులు నిద్ర పట్టట్లేదు నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటారు రోజు నువ్వు నవ్వుతూ ఉంటే అన్నంతో పని లేదమ్మా ఒక్క పూట అలిగా వంటే ఆకలి నాకు కాదమ్మా అందరికేమో రాజునురా నీ దరి నేను బంటునురా నీ నాన్నని బిడ్డని నేనేలే తల్లి కమ్మని కౌగిలి ఉంటే డ్రెస్ ఎందుకే కన్నెల అందాలన్నీ కరిగేందుకే తల్లి పోతే బంధం పోతుంది తండ్రి పోతే బంధుత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది కొడుకు పోతే కొలిపోతుంది కానీ భార్య పోతే సర్వం పోతుందంటారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కదండి వాచ్మెన్ దగ్గర కూడా నా ఫోన్ నెంబర్ ఉంది అందుకని వాచ్మెన్ నేను ఒకట చెప్తున్నా విన ఇంకొకసారి అడ్వాంటేజ్ తీసుకుని నాకు దగ్గర అవ్వాలనుకున్నావో గుడి దగ్గర ముష్టి ఎత్తిస్తా అంటే నేను పిచ్చమెత్తాలా అడుక్కునే వాళ్ళకి రజనీ స్టైల్లో విసరడమే గాని వరద బాధితుల్లో ఎవరైనా విసిరేస్తారా అని ఎదురు చూడటం మా ఇంత వంట లేదు అండర్స్టాండ్ ఏంటే వాయిస్ తో పాటు వేలు కూడా ఆడిస్తున్నావు కత్తిరిస్తా రేపు 9 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్వర గుడి దగ్గర టైం ఫిక్స్ చేశా నువ్వు వచ్చి ఏమంటే బాబా ధర్మం చేయండి అని అడుక్కో నో నేను చచ్చిన పిచ్చం ఎత్తను ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో వినటమని వెళ్ళిపోతున్నావు ఎర్రగా ఉంటానని పొగరా అవును ఏంటలా చూస్తున్నావు ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మా నాన్నగారు ఎప్పుడో మాట చెప్పేవారు కన్న తల్లిని పుట్టిన ఊరిని పెరిగిన స్థలాన్ని ఆదరించే వ్యక్తిని అభిమానించే మనుషుల్ని మర్చిపోతే భవిష్యత్ ఉండదు అని తిన్నా తీరం బడుతలే కూసున్నా తీరం బడుతలే ఏడున్నా తీరం బడుతలే ఎవలున్నా తీరం బడుతలే బాధైతుందే నీ ఆదిల మనసు